శత్రువుల నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం మనం. అందులో చైనా ఆకస్మికంగా ఎట్లాగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది, గాల్వన్ లోయ, తవాంగ్ లాంటి వాటి తర్వాత మనం సరిహద్దుల్లో సైన్యం పరిమితంగా ఉంచి ఎప్పుడన్నా కావాల్సి వస్తే పంపించేటువంటి కాన్సెప్ట్ కాకుండా మూవ్ ఫార్వర్డ్ అన్నటువంటి రూట్తోనే ఎక్కడున్నారో అక్కడే అక్కడ రీప్లేస్మెంటే తప్పించి డిప్లాయ్మెంట్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు, భారీగా పెంచుతున్నాం. తోడు ఇప్పుడు చైనాకి తోడు పాకిస్తాన్ కూడా ఏదో వేషాలు వేయడానికి ప్రయత్నిస్తున్నదనినో లేదా మరేదైనా ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు, కానీ పాక్ సరిహద్దులకు సుమారు 100 డ్రోన్లను పంపించారు. చైనా సరిహద్దులకు ఆల్రెడీ పంపించిన డ్రోన్లకు తోడుగా ఇప్పుడు పాక్ సరిహద్దులు, ఒకటి వర్షాకాలాన్ని అడ్డం పెట్టి వచ్చే తీవ్రవాదులని కదలికల్ని అంచనా వేయటం, రీసెంట్గా తీవ్రవాదుల్ని కాల్చి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, అట్లాంటి వాటి కోసం డ్రోన్ల సహకారం ఒక ఎత్తు. పాకిస్తాన్ ఇప్పుడు తన దేశంలో అస్థిరత్వం ఉంది, ఆర్థిక ఇబ్బందులతో, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమన్నా కాశ్మీర్లో ఏదైనా వేషం వేయడానికి ప్రయత్నించినా పేల్చి అవతలు పడేయడానికి తగిన ఏర్పాట్లు, ముందు జాగ్రత్త ఏర్పాట్ల భాగంగానే డ్రోన్స్ని అక్కడికి చేర్చారు.